లాడ్రైట్ మట్టిని తరలిస్తున్న లారీలను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ లారీల వల్ల గ్రామంలోని గవర్నమెంట్ సీసీ రోడ్లు డ్రైనేజీలు పాడైపోతున్నాయని ఆరోపించారు. దాంతో పాటుగా ఇంటి సమీపంలోని లారీలు అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాబు గారు అది ఇప్పుడు లాగినది కాదు, ఇప్పుడు లాగింది ఆ తడికే ఒకటి అండి. మీరు మాట్లాడు దీని వల్ల మీకు ఇప్పుడు దేని గురించి ఆపారు లారీలు? ఇవి ఇంటి మీద లారీ వచ్చేసింది, దైన దొక్కేసింది, ఆడికి నోకలుండి బతికాడు. నన్ను వచ్చారు విధమానం కోసం, లోపల తీశారు చందమానం వచ్చాడు. అంటే అక్కడ కంచిని డ్రైనేజ్ పాడేశారు. నేను చల్దాం పనిలో నేను వస్తున్నాను. అప్పుడు కంచి ఈ రోజు పెద్ద బండి వెళ్తుంటే రెండో బండి ఎలాగ లేదు. ఈ బండి మేకల సందర్భం నా పేరు. ఈ బండి వెళ్తుంటే రెండో బండి ఎలాగ లేదు, తాడ ఎలాగ లేదు, ఒక బైక్ ఎలాగ లేదు, కుర్రాళ్ళు ఎలాగ లేదు, చోటు లేదు. ఈ బండి వెనక బ్యాగ్ వెళ్తుంటే ఇళ్ళు మీద పడిపోతున్నాయి. అది జరిగిన కారణం. ఎర్ర రూట్ కొనుక్కుంటారో పోతారో మాకు తెలదు. మాకు పాపలు ఏమి కాదు. అదనమాట, ఈ పేదోళ్ళకి ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎవడో నాయకులతో కూడా చెప్తే మాకు 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 మేమేం చెప్పడం లేదు అన్నారు. మా పేదవాళ్ళకే ఇబ్బందిగా ఉంది, వాళ్ళకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఎవరుంది చోట ఉన్నారు. ఈ పేదవాళ్ళు ఈ రోడ్డు అంటున్నారు. మా వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వలేదు. ఒక రూపాయి మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ఎవరో అడగలేదు. బట్టి అంగదంగా నడిచి మేము ఇయ్యాలన్నా ఇయ్యాలన్నా కంచే ఇంటి మేము పడిపోతే అడిగితే తప్ప, కానీ ఇయ్యాలి కూడా మేము అడగలేదు. ఈ పిల్లలు భయపించాలి, మేము ఆ మాట కూడా అవ్వలేదు. ఇవాళ కంచే ఇంటి మీద అడిపోయింది, మడుచున్నాము మడుచున్నా అసత్యం జరిగిందని మేము ఆఫ్ చేశాము. ఏమంటే ఈ లైన్ లో ఈ బండి వేస్తే మేము పక్కన ఆందోళన కూడా మట్టి, ఈ మట్టి దూరిపోయి ఇళ్లలో దూరిపోయి ఆ మట్టి కూడా మంచినీళ్ళు కూడా పడిపోయి ఆ నీళ్ళతో మట్టి కూడా ప్రాణం మీద ప్రాణాలు భంగం వస్తుంది. అదండి నూకలు ఉండబట్టి బతికాడు. ఆ ముసలాడు ఎప్పుడు అక్కడే దొంగ ఉన్నాడు. మంచం వేసుకున్నాను, మంచాలు కూడా చందమానం చూసాడు. అక్కడ వేసుకున్న మంచాలు ఎత్తిపెట్టి ఉన్నాయి. నిన్న నిన్నటికే మా పాపం దేపెట్టాను, రాలేదు. లేకపోతే నన్ను ఎప్పుడు అక్కడే పడుకుంటున్నాడు. మాకేం పాపనం లేదు, మాకు పాపనం జరగకముందే చూసుకుంటున్నాం. అదే అందుకు మాత్రం
లారీ తీసుకున్న వాళ్ళు అందులో లారీ కొత్తలో వచ్చి లారీ అంటే